వచ్చే నెల 17 నింగిలోకి జిఎస్ఎల్వి F-14 షార్ట్ సంచాలకుడు రాజరాజన్ ప్రకటించారన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇకపోతే ఎర్రచందనం రవాణా డబ్బు పంపిణీపై సిబిఐ విచారణ జరిపించాలని చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప వెంచర్స్ వద్ద గురువారం అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు సమావేశమయ్యారు. అక్రమ రవాణాతో వచ్చిన డబ్బులు పంపకాల వివాదం తలెత్తి అందులో వ్యక్తి 2.5 కోట్ల నగదు ఉడాయించారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మేయర్ కటారి హేమలత శుక్రవారం వేరువేరు ప్రకటనలు విడుదల చేశారు. డబ్బుతో పరారైన వ్యక్తి తమిళనాడులోని రాణిపేటలో ఉన్నట్టు లొకేషన్ చూపడంతో వెనక్కి రావాలని పోలీసులు ఆదేశించారు. అంతరం ఎంపీ మిథున్ రెడ్డి సూచనతో పోలీసులు మౌనంగా ఉండిపోయారు. ఎర్రచందనం స్మగ్లర్లు తన మనుషులు కాబట్టి ఎంపీ జోక్యం చేసుకున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో రానున్న ఎన్నికలు వైకాపా అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేయించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే